హాయ్ అండ్ అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఆయుష్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే బీసీఏ కోర్స్లోని బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్లోని సబ్జెక్ట్స్ ఏంటి అండ్ అదేవిధంగా సిలబస్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్లీ బీసీఏ కోర్స్ అనేది 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ కోర్స్గా కన్వర్ట్ చేయడానికి సో ఛాన్సెస్ ఉన్నాయా అని అయితే మాట్లాడుకుంటున్నారు, బట్ ఇంకా అది కన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి మనం 3 ఇయర్స్ కోర్స్లోని సబ్జెక్ట్స్ ఏంటి అండ్ అదేవిధంగా సిలబస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. బట్ లాస్ట్ వీడియోలో నేనేంటి అని అంటే కొన్ని క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ ఇచ్చాను. సో ఆ వీడియో సంబంధించిన ఫోటో ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అదేవిధంగా ఆ వీడియో లింక్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో కంప్లీట్ అయిపోయాక తప్పకుండా అయితే వీడియోని చూడండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఇచ్చే టార్గెట్ ఏంటంటే 50 లైక్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అదేంటి అని అంటే బీసీఏ కోర్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. ఆ వీడియో కంప్లీట్ అయిపోయిన వెంటనే నీకు ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. సో లేట్ చెక్ వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. మనం సబ్జెక్ట్స్ అనేవి సెమిస్టర్స్ వైజ్గా మనం చూద్దాం. సో ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ వాటి నేమ్స్ ఏంటి, సో ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే మనకి ఇంగ్లీష్. సో దీన్ని ఇంగ్లీష్ 1 అని అంటాము, ఫస్ట్ సెమిస్టర్లో ఉంది కాబట్టి. సో దీనికి ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసరికి 25 మార్క్స్ అండ్ అలానే ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసరికి 75 మార్క్స్, ఓవరాల్గా మనకి 100 మార్క్స్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే మనకి లాంగ్వేజ్ ఉంటుంది. సో ఈ లాంగ్వేజ్ కూడా మనకి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో తెలుగు, హిందీ, సాంస్క్రిట్ ఈ 3 లాంగ్వేజెస్లో మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా మనకి 2 ఆర్ 3 సెమిస్టర్స్లో మనకి లాంగ్వేజెస్ వస్తాయి. సో ఈ 3 ఇయర్స్ అంటే 2-3 సెమిస్టర్స్లో మనకి, సో ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ సబ్జెక్టే ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి ఇంటర్నల్ మార్క్స్ 25 మార్క్స్ అండ్ అలానే ఎక్స్టర్నల్ మార్క్స్ 75 మార్క్స్, ఓవరాల్గా 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే లైఫ్ స్కిల్ కోర్స్. ఈ కోర్స్లో ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉండవు, ఓన్లీ ఎక్స్టర్నల్ మార్క్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు, ఓవరాల్గా 50 మార్క్స్. స్కిల్ డెవలప్మెంట్ కోర్స్. ఈ కోర్స్లో ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉండవు, ఓన్లీ ఎక్స్టర్నల్ మార్క్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా 50 మార్క్స్కి, సో ఓవరాల్గా 50 మార్క్స్కి. సో నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను మార్క్స్ని కూడా, మీరు చూడండి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ టూల్స్. సో ఈ సబ్జెక్ట్కి ఇంటర్నల్ మార్క్స్ 25 మార్క్స్ అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ మార్క్స్ 75 మార్క్స్. సో నేను ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే చెప్పానో ఈ సబ్జెక్ట్ మనకి ప్రాక్టికల్స్ కూడా ఉంటుంది. సో ఆ ప్రాక్టికల్స్ ఏంటి, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు కూడా చూద్దాం. కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ టూల్స్ ల్యాబ్ సబ్జెక్ట్ నేమ్ వచ్చే అంటే ల్యాబ్ అంటే నేమ్ వచ్చేసరికి ఇది అండ్ దీనికి మార్క్స్ ఎన్నో కూడా చూద్దాం. సో దీనికి ఇంటర్నల్ మార్క్స్ ఏముండవు, డైరెక్ట్గా ఎక్స్టర్నల్ మార్క్స్ 50 మార్క్స్కి. సో డైరెక్ట్ 50 మార్క్స్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్ ఇన్సీ. సో దీనికి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి 25 మార్క్స్ అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసరికి 75 మార్క్స్, ఓవరాల్గా 100 మార్క్స్. అండ్ దీనికి ప్రాక్టికల్ కూడా ఉంటుంది, సేమ్ అదేవిధంగా ప్రోగ్రామింగ్ ఇన్సీ ల్యాబ్ అని ఉంటుంది. సో దీనికి ఇంటర్నల్ మార్క్స్ ఏముండవు అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి 50 మార్క్స్, ఓవరాల్గా 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకా లాస్ట్ వన్ ఏంటి అని అంటే న్యూమరికల్ అండ్ స్టాటిస్టిక్స్ మెథడ్స్. ఎవరైతే మ్యాథమెటిక్స్ లేదని అనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే మ్యాథమెటిక్స్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ ఏది, సో ఏం సబ్జెక్ట్, న్యూమరికల్ అండ్ స్టాటిస్టిక్స్ మెథడ్స్. ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే బీటెక్లో M1 సబ్జెక్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో, సో అంత అంటే అదే విధంగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే మ్యాథ్స్ గురించి భయపడుతున్నారో, సో ఎలా పాస్ అవ్వాలి ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఆ వీడియోలో కూడా చూడండి. దీనికి వచ్చేసరికి ఇంటర్నల్ మార్క్స్ 25 అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ 75, ఓవరాల్గా 100 మార్క్స్. అండ్ అదేవిధంగా మనకి ఈ సబ్జెక్ట్ కూడా మనకి ల్యాబ్ ఉంటుంది, దీనికి డైరెక్ట్గా 50 మార్క్స్ అండ్ ఓవరాల్గా 50 మార్క్స్. సో మనకి ఫస్ట్ సెమిస్టర్లో మనకి 4 సబ్జెక్ట్స్ అయితే ఈజీగా ఉంటాయి అండ్ 4 అయితే మెయిన్ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ అందులోనూ 2 కంప్యూటర్స్ ఉన్నాయి అండ్ ఒక మ్యాథమెటిక్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ అయితే మనకి ప్రాక్టికల్స్ ఉన్నాయి. సో 3 ప్రాక్టికల్స్ అండ్ 3 మెయిన్ గ్రూప్స్ అండ్ 4 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ సెమిస్టర్లో. అండ్ వాటికి సంబంధించిన టోటల్ ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసరికి 125 మార్క్స్ అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ మార్క్స్ టోటల్గా 625 మార్క్స్ అండ్ ఓవరాల్గా మనకి 750 మార్క్స్కి అయితే
ఫస్ట్ సెమిస్టర్ లో కండక్ట్ చేస్తారు. అండ్ ఈ వీడియో మీకు బోరింగ్ గా ఉండొచ్చు, బట్ అంటే కంప్లీట్ గా అంటే క్లియర్ గా చెప్తున్నాను కాబట్టి ఈ వీడియో నేను వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ సెమిస్టర్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికి మార్క్స్ ఏంటి, టోటల్ ఇలా మనకి 5 సెమిస్టర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను, డిస్కస్ చేయబోతున్నాను. ఏంటి భయ 5 సెమిస్టర్స్ అంటున్నావు, ఇంకా 6th సెమిస్టర్ ఉండదా అంటే, మీకు 6th సెమిస్టర్ లో ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి మీకు కాలేజ్ వాళ్ళు మీకు అనౌన్స్ చేస్తారు అనేది, దాని గురించి మీకు డీటెయిల్ గా చెప్తారు. బట్ 5th సెమిస్టర్స్ వరకు మీకు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది నేను మీకు చెప్తాను కాబట్టి ఏంటి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు 2nd సెమిస్టర్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇంగ్లీష్ 2. సో దీనికి ఇంటర్నల్ మార్క్స్ 25 మార్క్స్, అండ్ అలానే ఎక్స్టర్నల్ మార్క్స్ 75 మార్క్స్, ఓవరాల్గా 100 మార్క్స్కి అయితే సో కండక్ట్ చేస్తారు. సెకండ్ సబ్జెక్ట్ ఏంటి అంటే లాంగ్వేజ్. మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో సెకండ్ సెమిస్టర్లో కూడా అదే ఉంటుంది. అండ్ దానికి వచ్చేసరికి ఇంటర్నల్ మార్క్స్ 25, అండ్ అలానే ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసరికి 75, ఓవరాల్గా 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. అండ్ థర్డ్ సబ్జెక్ట్ ఏంటంటే లైఫ్ స్కిల్ కోర్స్ 2. సో దీనికి ఏంటి అని అంటే ఇంటర్నల్ మార్క్స్ ఉండవని చెప్పాను, అదేవిధంగా ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయని చెప్పాను. సో ఓవరాల్గా 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఫోర్త్ సబ్జెక్ట్ ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 2. ఈ కోర్స్లో ఇంటర్నల్ మార్క్స్ ఉండవు, 50 మార్క్స్ ఎక్స్టర్నల్కి అయితే ఉంటుంది. సో ఓవరాల్గా 50 మార్క్స్. ఫిఫ్త్ సబ్జెక్ట్ ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 3. ఈ కోర్స్లో ఇంటర్నల్ మార్క్స్ ఉండవు, ఎక్స్టర్నల్ మార్క్స్ మాత్రమే ఉంటాయి 50 మార్క్స్కి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్. ఈ సబ్జెక్ట్కి మనకి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ మార్క్స్ కూడా ఉంటాయి. ఓవరాల్గా 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఈ సబ్జెక్ట్కి ల్యాబ్ కూడా ఉంటుంది. సో ల్యాబ్ మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్. ఈ సబ్జెక్ట్కి ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసరికి 25, అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసరికి 75, అండ్ ఓవరాల్గా 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సేమ్ ఇదే విధంగా ఈ సబ్జెక్ట్ కూడా మనకి సో ల్యాబ్ ఉంటుంది. సో 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో ఈ సబ్జెక్ట్కి ఇంటర్నల్ మార్క్స్ 25, అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసరికి 75, అండ్ ఓవరాల్గా 100 మార్క్స్. టోటల్గా మనకి సారీ ఈ సబ్జెక్ట్ కూడా ల్యాబ్ ఉంటుంది, ఓవరాల్గా 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఓవరాల్గా ఈ సెకండ్ సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారో చూద్దాం. సో మనకి టోటల్గా ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసరికి 125 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు, అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ మార్క్స్ 675 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా 800 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. థర్డ్ సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ఏంటో చూద్దాం. యాక్చువల్గా మనం అనుకున్నంత లెంగ్త్, ఇంత లెంత్ వస్తుందనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి వీడియో, సో నేను 2 or 3 పార్ట్స్గా అయితే దీన్ని డివైడ్ చేశాను. సో ఈ వీడియోకి నేను ఎన్ని లైక్స్ ఇచ్చాను, 50 లైక్స్ ఇచ్చాను కాబట్టి మీరు 50 లైక్స్ని అయితే కంప్లీట్ చేయండి. సో మీరు 50 లైక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఆ వీడియో లింక్ అనేది పైన అక్కడ లింక్ ఇస్తాను, అండ్ అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో కూడా మీకు పిన్ చేస్తాను, డైరెక్ట్ మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ.